Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజీనామాపై రఘురామ యూటర్న్. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఎంపీ పదవికి రాజీనామా చేయకూడదని. ఎందుకంటే ఎంపీపై అనర్హత వేటు వేయించడం తన వల్ల కాదని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే అప్పుడు తాను రాజీనామా చేస్తానని రఘురామరాజు ప్రకటించారు. అంటే ఎంపీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో రఘురామరాజు లేరని అర్థమైపోతోంది. ఇక నా వల్ల కాదు, నువ్వే రాజీనామా చేయమని జగన్ ఈయన్ను బతిమలాడుకుంటే అప్పుడు రాజీనామా చేస్తారట. జగన్ ఈయన్ను బతిమలాడుకోవడం, అప్పుడు ఈయన రాజీనామా చేయడం జరిగే పనేనా? రాజీనామా పేరు చెప్పి ఎంపీ కాలక్షేపం చేస్తున్నారనే విషయం తెలిసిపోతోంది. పైగా తాను ఫిబ్రవరి 5వ తేదీన రాజీనామా చేస్తానని ఎప్పుడూ చెప్పలేదంటున్నారు. ఈ మాట నిజమే కానీ ఎప్పుడూ రాజీనామా చేసేది ఫిబ్రవరి 5వ తేదీన ప్రకటిస్తానని చెప్పిన విషయాన్ని ఎంపీ మర్చిపోయినట్లున్నారు. ముందు ఫిబ్రవరి 5వ తేదీ అన్నారు, తర్వాత మే 11వ తేదీకి ఆయనే మార్చారు. మళ్ళీ ఫిబ్రవరి 5వ తేదీన ప్రకటిస్తానని ఆయనే గడువు ముందుకు జరిపారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎంపీగా రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలిచేంత సీన్ లేదని ఆయనకు అర్థమైపోయినట్లుంది. ఉప ఎన్నికలలో పోటీ చేయాలంటే ఏ పార్టీ తరఫున పోటీ చేయాలనే విషయమే డిసైడ్ అయినట్లు లేదు. ఎందుకంటే ముందు ఆయన ఏదో పార్టీలో చేరాలి, అప్పుడు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే మిగిలిన పార్టీలు మద్దతు ఇస్తాయో లేదో అనే అనుమానం వచ్చినట్లుంది. మిత్రపక్షాల తరఫున పోటీ చేస్తే టీడీపీ మద్దతు అనుమానమే. మద్దతు ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉన్నా తీసుకోవడానికి బీజేపీ వద్దంటే రాజుగారి కొంప కొల్లేరైపోతుంది. అలాగని టీడీపీలో చేరి పోటీ చేస్తే కూడా మిత్రపక్షాల మద్దతు అనుమానమే. ఇవన్నీ ఆలోచించుకునే చివరకు రాజీనామా విషయంలోనే వెనక్కి తగ్గినట్లు అనుమానంగా ఉంది. రేపటి ఎన్నికలలో ఓడిపోతే రాజుగారి పరువంతా పోతుంది. దీని ప్రభావం తర్వాత వచ్చే జనరల్ ఎన్నికలపైన కూడా పడడం ఖాయం. ఇప్పుడు రాజుగారిని నమ్ముకున్న పార్టీల పరువు కూడా గంగలో కలిసిపోతుంది. అందుకనే ఎందుకు వచ్చిన తలనొప్పి, ఇలాగే ఢిల్లీలో కూర్చుని ఏదో రచ్చబండ వ్యవహారాలు చేసుకుంటే 2 ఏళ్ళు అయిపోతుంది. అప్పటి వరకు ఏదో రకంగా కాలక్షేపం చేసేయొచ్చని అనుకున్నారేమో.